ప్రభు నామమున ప్రత్యేకమైనటువంటి వందనాలు మేము తెలియజేస్తున్నామండి. ఇంతవరకు రెండు దివ్యమైన సందేశాలు మనం విని ఉన్నాము. దేవదేవుడు మరి ఈ సెప్టెంబర్ నెలలో ఈ 10వ తారీఖును మనందరికి అనుగ్రహించున్నారు. మరి విశేషముగా సంపూర్ణ రాత్రి ప్రార్థనలో మీ అందరి కుటుంబాల కొరకు విజ్ఞాపన చేయడం జరిగింది. పాల్గొన్న బిడ్డలందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. మరొక్కసారి దేవుడు మనకిచ్చినటువంటి మంచి మందిరమును బట్టి, ఈ స్థలమును బట్టి, సమయాన్ని బట్టి ప్రభువుకి స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా. నేరుగానే వాక్యంలోకి వెళ్ళిపోదాము. గత వారములో జీవజలములు అను అంశం గురించి కొన్ని విషయాలు మీకు చేయడం జరిగింది. మరిన్ని విషయాలను, ఆత్మీయ సత్యాలను, మరి మిగిలి ఉన్నాయి వాటిని కూడా ఈరోజు మనందరం కూడా నేర్చుకుందాము. ఈ లోకములో నీళ్లు చాలా విలువైనవని, నీళ్లు లేకపోతే మానవ బ్రతుకు లేదని, ఒక మొక్క బ్రతకాలన్నా, పంటలు పండాలన్నా నీళ్లు అవసరమని, మనలో కూడా నీళ్లు ఉన్నాయని, ఇప్పటికి కూడా మన నోటిలో లాలాజలం ఊరుతూనే ఉంటుంది, ఆ నోరు ఎండిపోతే మనం మాట్లాడలేము, ముందుకు సాగలేము. మన శరీరంలో నీరు ఆవిరైపోతే, డిహైడ్రేట్ అయిపోతే డాక్టర్లు కూడా ఏం చేస్తారంటే మనకి సెలైన్లు పెట్టించి మన శరీరంలో కూడా ఏం పంపిస్తారంటే నీటిని పంపిస్తారు. ఎంతటి ప్రాశస్త్యం ఉన్న నీటికి, ఎంతటి విలువ ఉన్న నీటికి, పరలోక రాజ్యంలో కూడా అద్భుతమైనటువంటి ఆ యొక్క అవకాశం ఉందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. చెప్పబడుతున్న వర్తమానాలు మీకు ఎలా ఉంటాయంటే, ఇవి నేను చూడలేదు కదా, జీవజలం అని మాట్లాడుతున్నారు. ఈ జీవజలం ఎక్కడ ఉంది, ఏ ప్రాంతం వెతికినా దొరకదు కదా. హిమాలయ పర్వతాలకు వెళ్ళినా ఆ జలం మనకు దొరకదు. మనం ఎప్పుడు కూడా చూడలేదు. వాక్యం చెబుతున్న అయ్యగారికి కూడా తెలియదు. అయినప్పటికీ జీవజలం గురించి పోయిన వారం చెప్పారు, మరలా ఈ వారం కూడా చెబుతున్నారు. ఏమీ అర్థం కావటం లేదు అన్నట్టుగా మీకు అందరికీ ఉంటుంది. నిజమే. బైబిల్ సూత్రాలు ఎలా ఉంటాయంటే, నువ్వు చూడనివి, నువ్వు విననివి, అది వరకు ఎన్నడూ కూడా చవి చూడనివి, అనుభవించలేనివి ఉన్నాయి. అవి నిరంతరము నిత్యకృత్యులు ఉన్నాయని బైబిల్ ప్రబోధిస్తూ ఉంటుంది. బైబిల్కి కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఆ బైబిల్ సూత్రంలో ఒక సూత్రం చెప్తాను, జాగ్రత్తగా వినండి. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 18వ మాటలో ఒక సూత్రం తెలియజేస్తుంది బైబిల్. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. అమ్మా, 2వ కొరింథీయనా? రెండు 18నమ్మా, 2వ కొరింథీ 4వ అధ్యాయం 18వ వచనం. అదే అండి. లాస్ట్లో ఏల అనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. భాష కొద్ది కష్టంగా ఉంది కదా, అదృశ్యం దృశ్యం, అనిత్యం నిత్యం అన్నట్టుగా. ఏమీ లేదు, సింపుల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. బైబిల్ ఏమి చెప్తుందంటే, ఒక సూత్రం ప్రతిపాదిస్తూ ఉంది, దృశ్యమైనవి అనిత్యములు అంటే కనబడేవి ఉండవు. నువ్వు ఏదైతే చూస్తున్నావో అవి ఉండవు. దృశ్యమైనవి అనిత్యములు, నిత్యము ఉండవు. కొంతకాలం ఉంటాయి, కొంతకాలం పోతాయి. కానీ అదృశ్యము అంటే కనబడనివి నిత్యము ఉంటాయి. అదృశ్యమైనవి నిత్యములు అంటే నువ్వు ఏదైతే చూడడం లేదో, నీకు ఏదైతే కనబడడం లేదో, నువ్వు ఏదైతే లేదు అనుకుంటున్నావో, నువ్వు ఏదైతే రాదు అనుకుంటున్నావో, నువ్వు ఏదైతే తెలియదు అనుకుంటున్నావో, అదే నిత్యం. అది నిత్యం ఉంటుందట. అది బైబిల్ చెప్పే సత్యం. ఏమిటండి జీవజలాలు? సూత్రం ఇది. సూత్రం అంటే అది కూడా కొంతమంది అర్థం కానీ ఉంటారు. జ్వరం వచ్చిందండి. జ్వరం వచ్చినప్పుడు సూత్రం ఏంటి? జ్వరం రాగానే డాక్టర్ గారు ఏం, బాబు తేలిగ్గా జీర్ణమయ్యే పదార్థాలు పెట్టండి, లిక్విడ్స్ పెట్టండి అంటారు. ఆ జ్వరం వచ్చినోడికి మంచి దమ్ బిర్యానీ బట్టకు దట్టించి, నాటుకోడి మాంసం బాగా దట్టించి, మసాలా దట్టించి పెట్టారనుకోండి, జ్వరం బాగా వెంటనే డౌన్ అయిపోద్ది. ఏమవుద్ది? ఇంకా ఎక్కువైపోద్ది. సూత్రం ఏంటి? వాడికి ఏం పెట్టాలట? తేలికపాటి జీర్ణమయ్యే పదార్థాలు, లిక్విడ్స్ వాడికి ఏం చేయాలండి, కాస్త చలవ చేసే పదార్థాలు పెట్టడం అనేది ఒక సూత్రం ఇది. అలాగే బైబిల్ ఒక సూత్రం ప్రతిపాదిస్తుంది, నాయనలారా మనుషులారా మీరు చూస్తున్నవి ఏవేవో అవి నిత్యము ఉండవు, అవి అనిత్యములు, కొంతకాలమే.
కానీ మీకు చూడనివేవో మీరు ఏదైతే చూడలేదో మీరు ఏదైతే లేదనుకుంటున్నారో మీరు ఏదైతే రాదనుకుంటున్నారో మీరు ఏదైతే తెలియదనుకుంటున్నారో అవి ఎప్పటికీ ఎప్పటికీ నిత్యముగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలనుగాక. అవి ఎప్పుడు మీకు చెప్పాను నాలుగు ఉన్నాయని. ఎన్ని ఉన్నాయండి? నాలుగు. ఒకటి, దేవుడు కనబడగా నిత్యము ఉంటాడు. దేవుడు కనబడలేదని, దేవుణ్ణి నువ్వు చూడలేదని, దేవుడు లేడు అనుకుంటే నువ్వు తప్పులోనూ పప్పులోనూ కాలేసినట్టు లెక్క. రెండవది పరలోకం ఉందా లేదా? ఉందని నమ్మిన వాళ్ళు చేతులు ఎత్తండి. చాలామంది ఎత్తలేదు. నీకు చూపించాలి, నేను చంపేయాల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడవది నరకం ఉందా లేదా? ఉందా. దేవుడు ఉన్నాడు చూడలేదు, నరకం ఉన్నది చూడలేదు, పరలోకం ఉంది చూడలేదు, ఇంకేముందండి చూడలేంది? సాతానుడు వాడిని కూడా కొంతమంది చూడ, వాడు ఉన్నాడు. ఇవి నిత్యాలు, వారు ఉంటారు. ఇది సత్యం. కనుకనే జీవ జలములు అనే అంశాన్ని ప్రతిపాదిస్తూ ఉంటుండగా, ఈ జలమును భూమి మీదే మామూలు జలానికే ఇంతటి ప్రాధాన్యత ఉంటే ఈ జీవజలానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి అని మనం బోధ చేస్తూ ఉన్నాం. దీనిలో కొన్ని ఉదాహరణలు మీకు చెప్తా ఉన్నాను. ఏంటా ఉదాహరణ అంటే, గత వారంలో ఇస్రాయిల్ ప్రయాణంలో సీను అరణ్యంలో వాటర్ లేకపోతే వాళ్ళు ఏం చేశారో కాస్త చెప్పుకున్నాం. అలాగే వీళ్ళ మొట్టమొదటి ప్రయాణంలో ఇలాగ ఎర్ర సముద్రాన్ని దాటగానే వాళ్ళు షూరు అనే అరణ్యానికి వెళ్ళారట. ఇది మొట్టమొదటిగా జరిగిన సంఘటన ఇది ఇస్రాయిల్ ప్రజలకు. అక్కడికి వెళ్ళగానే ఆ షూరు అరణ్యంలో నీళ్ళు కోసం ఎదుగుతుంటే ఆ నీళ్లు తాగితే నీళ్ళు ఎలా ఉన్నాయంటే చేదుగా ఉన్నాయటండి. నీళ్ళు చేదుగా ఉన్నా, ఉప్పగా ఉన్నా, సప్పగా ఉన్నా మనం తాగలుగుతామండి? తాగలేం. మొట్టమొదటిగా మనిషి బాగుండాలంటే ఏం బాగుండాలి? పెళ్ళి కూతురు పెళ్ళి చేశారట, నల్లగా కాకిలా ఉండేదట. నా ఊరు పెళ్ళి చేశారు, 6 నెలలు అయ్యింది, తెల్లగా బ్యూటిఫుల్గా మారిపోయింది. చూసిన వాళ్ళు అందరూ వచ్చిన వాళ్ళు అంటారు, ఈ ఊరు నీళ్ళు బాగా పడ్డాయి, ఈ ఊరు నీళ్ళు బాగా పడ్డాయి, తెల్లగా ఉన్నాం, అమ్మమ్మమ్మమ్మ నల్లగా ఉండేదనివే, ఇంతటి ఈ గ్లామర్ ఏంటి, ఈ రంగు ఏంటంటే నీళ్ళు ఏమైనాయండి? నీళ్ళకు జుత్తు పెరుగుతుందని నమ్ముతారా మీరు? నమ్మాలి. నీళ్ళలో మహత్యం ఉంది. కొన్ని నీళ్ళు వేసుకుంటే ఏమవుతుందండి? జుట్టు రాలిపోద్ది. కొన్ని నీళ్ళు వేసుకుంటే ఎలా ఉంటుందండి? జుట్టు ఒత్తుగా ఉంటుంది. కొన్ని నీళ్ళు వాడితే నల్లగా బొగ్గులా మారిపోతారు. కొన్ని నీళ్లు వాడితే ఎలాగుంటారండి? దగదగ దగదగ మెరిసిపోతూ ఉన్నప్పుడు అప్పుడు అంటారు పెద్దలందరూ కూడా, ఈ నీళ్లు, ఈ ఊరు నీళ్లు మీకు బాగా పడ్డాయండి. ఈ ఊరు నీళ్ళు, ఈ ఊరు నీళ్ళట అబ్బేయట అంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మా కెర్లంపూడి నీళ్ళు ఎవరికైనా పడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కెర్లంపూడిలో ఉండి పాడైపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఒకళ్ళు పాడైపోయారంటే ఆడు మహా తెలివి తక్కువని అర్థం. కెర్లంపూడి వచ్చి దేవుని మందిరంలో అడుగుపెట్టి కాస్త ప్రార్థన చేస్తే చెడిపోయిన వాడు, పడిపోయిన వాడు, బాగుపడిన వాడు ఎవడో లేడు గ్యారంటీ నేను ఇస్తానండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పాడైపోయిన వాళ్ళందరూ మన ఊరు చేంజ్ చేస్తారండి, బాగుపడతారు. వ్యాపారమైనా ఉద్యోగమైనా ఏదైనా సరే, మన ఊరు క్లైమేట్ కూడా ఎలా ఉంటుందండి? అంతలక్క వర్షం పడుతుంటుంది కానీ మన ఊరిలో ఏం చేయదండి? వర్షం పడదు. మెడిటేరియన్ క్లైమేట్ ఉంటుంది మన ఊరిలో. పొల్యూషన్ లేని ఊరు. చుట్టూ ఫ్యాక్టరీలు ఉంటాయి మన ఊర్లో. ఏముందండి? మంచి గాలి. దాన్ని బట్టి సంతోషించాలి. ఊరికి అభివృద్ధి అయిపోవాలని కూడా కోరుకోకండి. బాగానే ఉంది. నీళ్లకు ఇటువంటి విశేషత దేవుడు కనిపించాడు. కనుకనే ప్రతి వారు కూడా ఒక ఇల్లు చూసుకున్నప్పుడు కరెంటు ఉందా లేదా, కరెంటుతో పాటు ఏముండాలి, నీళ్ల సౌకర్యం ఉందా లేదా కూడా ఏం చేస్తారండి? వారు చూసుకుంటారు. అదే విధముగా ఇస్రాయిల్ ప్రజలు చెక్ చేస్తూ ఉంటుండగా ఆ మారా అనే ప్రాంతంలో అషూరు అరణ్యములో వారికి తగిన జల ఎలాంటిదయ్య అంటే చేదు నీళ్ళు తగ్గగాలని తగలగానే వాళ్ళు బాబాయ్ 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 ఏ నీళ్ళు తాగలేకపోతున్నావు నాయనో అని ఎంతగా గోల పెట్టారు. ఒకసారి దేవుని గ్రంథంలో రాయబడింది చదవండి ఆ మాట. దేవుని గ్రంథంలో రాయబడి ఆ మాటను చదవండి. 15వ అధ్యాయం నిర్గమాకాండం 22-25 వచనాలు. షూరు అరణ్యంలోనికి వెళ్ళి మాల్లో 3 దినాలు నడిచారంటండి. అక్కడ వరకు నీళ్లు దొరకలేదు. మారాకు చేరిది. మారా నీళ్లు చేదైపోయాయి, నీళ్లు త్రాగలేకపోయారు. కనిగింది. మోషే మీద సణుగు కొనగా, ఎవరి మీద సణుగుతున్నారండి?
ఎవరండి లోకువా చెప్పాలి ఎవరండి నడిపించేవాడు నాయకుడే మోసే మీద అప్పుడే నీళ్ళు లేకపోతే ఆళ్ళలాగే ఈయన నడుచుకుంటూ వస్తున్నాడు పాపం ఆళ్ళని నడిపిస్తున్నాడు ఈయన నడిపిస్తున్నాడు కానీ మోసే మీద సనగడం మొదలుపెట్టారు మాకు నీళ్లు లేవు మాకు నీళ్లు లేవు ఎలాగ 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 ఎలాగని వాళ్ళు రకరకాలుగా మాటలు మాట్లాడుతున్నప్పుడు అతడు మోసే ఏం చేశాడంటే యెహోవాకు మొరపెట్టాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక మోసే ఎవరికి మొరపెట్టాడండి దేవునికి మొరపెట్టగానే దేవుడిస్తున్న అద్భుతమైన సమాధానం చూడండి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను అక్కడ ఆయన వారికి కట్టడను విధించి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి దేవునికి స్తోత్రం కలుగునుగాక దానికోసమే దేవుడు ఎప్పుడండి పరీక్షించుకుంటాడండి ఒక కష్టం రాగానే ఒక సమస్య రాగానే మీరు బెంబర్లాడిపోకండి క్రైస్తవ బిడ్డలంగా ఆ కష్టాన్ని ఆ పరీక్షను లేదా ఆ యొక్క నా నిందను ఏం చేయాలంటే ఓపెన్ హార్ట్తో చూసి అమ్మ ప్రభువు దృష్టిలో పడ్డాను రోయ్ నాయనో నీ దృష్టిలో పడిపోయాను ఆయన బాగానే పంపించావు తండ్రి ఇంకా నిన్ను వదిలిపెట్టే నన్ను పరీక్షంతావా నిన్ను నేను పరీక్షిస్తున్నాను నీవు నన్ను ప్రేమిస్తున్నావో లేదో నీవు నన్ను ఆదరిస్తున్నావో లేదో నీవు నా మాట వింటున్నావో లేదో నీవు నా మొరను ఆలకిస్తున్నావో లేదో నిన్ను నేను పరీక్షిస్తున్నాను ఈ సమస్యలో నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈ పరీక్షలో విజయం నాదే నువ్వు ఎలాగో నన్ను పరీక్షించినా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని నువ్వు ఎప్పుడైతే ప్రార్థించావో వెంటనే దేవుడు కరిగిపోయి నాయన నువ్వు నా బిడ్డవరా నీకు పరీక్షించను బాబు నేను అర్థమైపోయావు నువ్వు నాకు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా నన్ను వదిలిపెట్టలేదు అన్నావు కదా చూసావా సమస్య రాగానే మోషే ఏం చేశారండి దేవునికి ప్రార్థిస్తే దేవుడు ఏం చూపించాడట ఒక చెట్టును చూపించాడట దేవునికి స్తోత్రం కలను గాక ఒక చెట్టును కొట్టి దేంట్లో వేయాలి నీళ్ళలో వేయాలి ఆ చెట్టు ఎవరో తెలుసండి ఆ చెట్టు ప్రభు అని యేసు క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక యేసు క్రీస్తుని నీ సమస్యలు వేస్తే యేసు క్రీస్తు వారిని నీ సమస్యలలోనికి ఇంక్లూడ్ చేస్తే యేసు క్రీస్తు వారిని నీ సమస్యతో కలిపేస్తే ఆ సమస్యను దేవుడు ఏం చేస్తాడండి దూరంగా పంపించేస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక అది చెయ్యం మనం ఒంటరిగా కూర్చుని తలుపు వేసుకుని అలాగా చూస్తా ఫ్యాన్ తిరుగుతుంటే ఫ్యాన్ కూర వేసేసుకున్నా ఫ్యాన్కి లాగేసుకున్నా ఫ్యాన్కి లాగేసుకున్నా ఫ్యాన్కి లాగేస్తుంది అంతే దూరాత్మ దూరేస్తుంది ఇప్పుడు చేసే పని అంత అంతే యేసు క్రీస్తు వారు ఉన్నారు నన్ను ఆదరించేవాడు ఒకడు ఉన్నాడు నన్ను ప్రేమించేవాడు ఒకడు ఉన్నాడు ఈ లోకంలో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా నన్ను యేసు ప్రభు వారు గుర్తిస్తున్నారు ఆయనకు నా బాధను నా సమస్యను అప్పగిస్తానని మోషేవలే నువ్వు ప్రార్థన చేస్తే చేదైనా దాన్ని దేవుడు ఎలా మారుస్తాడట మధురముగా దేవుడు మార్చేస్తాడు దేవునికి స్తోత్రం కలనుగాక క్రైస్తవ సమాజమా క్రైస్తవ సంఘమా పెను తుఫాన్ లాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి విపత్కర పరిస్థితులు నీ మీద దాడి చేసినా ఎలాంటి సమస్య నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నా నువ్వు భయపడే పని లేదు నీ దగ్గర అద్భుతమైన ఒక ఆయుధం ఉంది అది నీ నోట్లోనే దేవుడు పెట్టాడు దాన్ని ఎక్కువెట్టు ఇంతమంది సణుగుతున్నారని ఇంత పెద్ద సమస్య వచ్చిందని ప్రజలందరూ కూడా నన్ను కొట్టేలాగా ఉన్నారు ప్రజలందరూ నన్ను తిట్టేలాగా ఉన్నారు రాళ్లతో నన్ను బాధేలాగా ఉన్నారని భయభోజనుడు ఏమాత్రం బెదరక అదరక మోకరించి యెహోవాకు మొరపెట్టగా మోషేకు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఇగో ఒక చెట్టుని తీసుకుని దాంట్లో వేసి సమస్యను మూసి మధురంగా మార్చేస్తున్నాడు దేవుడు ఆ యొక్క నీళ్లను మధురంగా మార్చేస్తాడు ఎప్పుడైతే నీవు కూడా నీ ఇంటిలో ఎదురవుతున్న సమస్య కానీ నీకు వస్తున్న ఆర్థిక ఇబ్బంది కానీ అనారోగ్య సమస్య కానీ ఏదైనా కానీ నువ్వు గదిలోనికి వెళ్ళి నేను వెళ్ళిపోవాలి నా తనువు ముగించుకోవాలి నా బ్రతుకుని ఇంతటితో ఆపేసుకోవాలి నేను ఆ మాట ఎందుకు పడాలి ఆ నింద నేను ఎందుకు భరించాలి ఆవిడ నన్ను ఎందుకు అనాలి ఆమె నన్ను ఎందుకు తిట్టాలి లేదా ఆయన నన్ను ఎందుకు అనాలంటువంటి ఈ ప్రశ్నలకు తావే లేదు ఎవరు ఏమైనా నువ్వు ప్రభువుకు ప్రార్థన చేస్తే ప్రభువుని సమస్యని రెండు కలిపేస్తే సమస్య ఏమైపోతాటండి ఆ చెడ్డ సమస్య ఆ దుర్ సమస్య అది హేయమైన సమస్యను కూడా దేవుడు ఏం చేస్తారండి మధురముగా దాన్ని ఏం చేస్తారంటే సమస్తమును మేలు కలుగుటకే దేవుడు జరిగిస్తాడు మారా నీళ్లను దేవుడు ఏం చేశారండి మధురముగా మార్చేశారట పరీక్ష పెట్టాడట పరీక్ష పెట్టి ఆ పరీక్షలు నెగ్గగానే వారికి 12 బావులు ఎలీమనే ప్రాంతాన్ని తీసుకువెళ్ళాడు 70 ఈత చెట్లు 12 నీటి బుగ్గలను దేవుడు ఏర్పరిచినట్లుగా మనం చూడగలము ఇంతటి ప్రాధాన్యత కలిగిన నీళ్లు జీవజలములు అనబడే పేరు కలిగిన నీళ్లగా మార్చబడిన తర్వాత ఆ నీళ్లు మనకి ఎక్కడ దొరుకుతాయండి అయ్యగారు
మీరు చెబుతున్న నీళ్లను ఇప్పుడే తాగేయాలని ఉందండి నాకు. నాకైతే ఆశగా ఉందండి ఆ జీవజలాన్ని నేను తాగి నేను నిత్యము బ్రతకాలని. ఎంతమందికి లేదండి? ఒక యవనస్తుడు బోధకుడైన ప్రభు దగ్గరికి వచ్చి అడిగాడట. ఏమని అడిగాడండి అంటే, నిత్య జీవమును పొందుటకు నేనే మంచి కార్యము చేయాలి. అబ్బా ఏం పొందాలటండి? నేను నిత్యము బ్రతకాలి, నా దగ్గర కావాల్సిన డబ్బు ఉంది, ఈ లోకములో నిత్యము ఉండాలి, యవన ప్రాయంగా ఉండాలి, నా శక్తి ఏమాత్రం తగ్గడానికి వీల్లేదు, చావు నా దగ్గరికి రావడానికి వీల్లేదు, నేను ఏం కార్యం చేస్తే నేను బతుకుతానని చెప్పబోయంటే ప్రభువారు చెప్పేటప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఆ ప్రభువారు మనకు 5 విశేషాల ద్వారా నిత్య జీవాన్ని కలిగిస్తున్నాడు. 5 విషయాల ద్వారా. మొదటి విషయం ఏం చెప్పానంటే జీవ గ్రంథము, ఆ పేరుంటే నువ్వేం చేస్తావు? నిత్యము బతుకుతావు. రెండోది ఏం చెప్పాను? జీవ వృక్షము, జీవ వృక్ష ఫలములు తింటే నిత్య జీవాన్ని కలిగి ఉంటావు. మూడవదిగా ఇప్పుడు ఏం బోధిస్తున్నాము? జీవజలములు. ఈ జీవజలములు ఎక్కడ ఉన్నాయంటే యెరూషలేములో, పరలోక పట్టణములో ప్రవహిస్తూ ఉన్నాయటండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదవండి దేవుని గ్రంథములు, దేవుడు రాసినటువంటి అద్భుతమైన మాటను యెహెజ్కేల్ గ్రంథము 42:12 మాటలో, ఈ యొక్క నది ఏ రీతిగా ప్రవహిస్తూ ఉన్నదో, ఏ రీతిగా దేవుని యొక్క సన్నిధుల నుండి వస్తున్నదో అక్కడ రాసి ఉన్నాడు యెహెజ్కేల్ భక్తుడు. 47:12, నదీ తీరమున ఇరు ప్రక్కల వాటి ఆకులు వాడిపోవా, వాటి కాయలు ఎప్పటికీ రాలో, ఈ నది నీరు ఎక్కడి నుంచి వస్తుందండి? పరిశుద్ధమైన స్థలములో నుండి పారుతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరలోక రాజ్యములో నది సముద్రము లేదు, కానీ పరలోక రాజ్యంలో ఏముంది తెలుసండి? ఒక నది ఉన్నది, దాని పేరు జీవనది. పరిశుద్ధ స్థలములో నుండే అది పారుతున్నది. అది ఎక్కడ పుట్టిందంటే దేవుని సింహాసనం దగ్గర నుండి పుట్టిందని మనం చదువుకున్నాం. అక్కడ ఉంది, అక్కడ తీసిపోయాడు ఆయన. పరిశుద్ధ సన్నిధుల నుండి పారుచుందేమో, అది జీవముతో ఒట్టిమిట్టాడుతూ ఉందన్నమాట. జీవముతో కలకల కలకలకలాడుతుంది. అందులో ఒక్క చుక్క నీవు తాగినా, నీ కంఠములోనికి ఒక్క చుక్క ప్రవేశించిన నీ దేహము మరి పసిపిల్ల దేహములే మారిపోయి యవన ప్రయముతో నిత్య నూతనమైన యవనస్తుడు వలె దేవుని సన్నిధిలో వెలుగొందుతావు. అది పరిశుద్ధమైన జలము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 47:1-2 వచనాలు కూడా చదవండి. 47:1-2 వచనాలు. అతడు మందిరపు గుమ్మునకును నన్ను తోడుకుని వచ్చాను, మందిరము తూర్పు ముఖముగా ఉండెను, నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన మందిరం కూడా ఎలాగున్నా తూర్పు ముఖంగానే ఉంది. తూర్పు అదిగో అదే మందిరము అనగా సంఘము. సంఘములో జీవ జలము ఉబికి పారుతూ ఉండాలి. జీవ జలము అనగా దేవుని వాక్యము. దేవుని వాక్యము ఎల్లప్పుడూ మందిరముల ఉబ్బుకి పారుతూ ఉన్నప్పుడు అనేక మంది స్వస్థత పొందడానికి, విమోచన పొందడానికి, విడుదల పొందడానికి, పాపపు శక్తుల నుండి, దయ్యపు శక్తుల నుండి విమోచన పొందడానికి ఈ దివ్యమైన దైవ జలము అనేకులను తడుపుతూ ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మందిరములో నుండి జీవజలం ఏం చేస్తుందండి? ఉబ్బుకి ప్రవహిస్తూ ఉన్నది. పునాదుల కమ్ములలో నుండి ప్రవహించాలి. విస్తారమైన వాక్యం ఎత్తబడాలి. ఆ వాక్యములో జీవం ఉండాలి. ఆ వాక్యములో దైవాభిషేకం ఉండాలి. ఆ వాక్యములో పాపాత్ముని పరిశుద్ధపరిచే అద్భుతమైన అభిషేకం ఉండాలి. ఆ వాక్యములో ధైర్యం ఉండాలి. ఆ వాక్యములో దేవుని దివ్య సన్నిధి ప్రత్యక్షత ప్రత్యక్షపరచబడాలి. కన్నులు తెరవబడాలి. అలాంటి వాక్యము దేవుని సన్నిధుల నుండి జీవజలం వలె ఉబికి ఏం చేస్తుందటండి? పారుచు ఉందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది 47:8 వచనం కూడా చదువు తల్లి. 47:8 వచనం కూడా చదువు. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగాను ఉన్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి, అవునండి, అప్పుడు సముద్రపు నీళ్లు ఎలా మారిపోతున్నాయండి?
సముద్రము అనగా లోకము, గుర్తుపెట్టుకోండి. సముద్రం అంటే ఏంటండి? సముద్రము లోకానికి సాదృశ్యంగా ఉన్నది. లోకములో రకరకాల నానా విధమైన ప్రజలు, నానా రకాల అలవాట్లతో, చెడు అలవాట్లతో, చెడు కార్యాలతో, చెడు ప్రవాహముతో కొట్టుకుని పోతున్నటువంటి ఈ లోకమనే సముద్రాన్ని, మందిరములో వెత్తబడుతున్న ఈ జీవజలము దానిలోనికి కలిసి లోకములో ఉన్న మలినాలన్నింటినీ కూడా ఏం చేస్తుందంటే తొలగించగలగాలి. దేవునికి స్తోత్రం కలను గాక. వాక్యము ద్వారా లోకములో ఉన్న అనేక మందిని మార్చాలి. వాక్యం పట్టుకుంటుంది అదే. సముద్రంలో నీళ్ళు ఏం చేస్తుందటండి? సముద్రంలో నీళ్లను మంచి నీళ్లుగా మార్చేస్తుందటండి. అబ్బబ్బబ్బబ్బా, ఏమి అద్భుతమైన ప్రక్రియ, ఏమి అద్భుతమైనటువంటి గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తున్నాడు. తన మందిరములో వెత్తబడుతున్న జీవ జలమని వాక్య ప్రవాహాన్ని ఈ లోకములోనికి ప్రవహించడం ద్వారా అనేక మంది పాపులు మారడం లేదా? త్రాగుబోతులను, తిరుగుబోతులను, దొంగలను, ద్రోహులను పట్టుకున్నది వాక్యము. ఈ వాక్యమే లేకపోతే మనం ఇక్కడ కూర్చోగలమా? మనకి ఒక పద్ధతి రీతి ఉంటుందా? మన మానవుడు అటండి భయంకరమైన జంతువు అంట. మ్యాన్ ఈజ్ వైల్డ్ యానిమల్. ఒక పులి ఇంకొక పులిని ఏం చేయదు బాబు? చంపదు. ఒక సింహం ఇంకో సింహం మీద దాడి చేయదు. ఒక కాకి ఇంకొక కాకిని కొట్టదు. కానీ ఒక మానవుడు ఇంకో మానవుడు ఏం చేస్తాడండి? చంపేస్తాడు. ఒక మానవుడు ఇంకొకటి మానవుడి మీద అనేక రకాల కక్షలు, కార్పణ్యాలతో ముందుకు పోతూ ఉంటాడు. మానవులందరూ కలిసి ఉంటున్నారు అనుకుంటారు, కానీ ఏ ఒక్కరు కూడా కలిసి ఉండని పరిస్థితి. ఒక రాజకీయ నేపథ్యాన్ని చూసినా, ఒక కళారంగాన్ని చూసినా, ఏ రంగాన్ని చూసినా ఒకరికొకరు లిఫ్ట్ అందించుకుని, ఒకరికొకరు సాయం చేసుకుని ముందుకు వెళ్ళండి రా బాబు. ఐక్యమత్యమే మహాబలం. సింహం యొక్క చీమలను చూసి నేర్చుకోండి, పౌరాలను చూసి నేర్చుకోండి. అనేక కథలు చెప్పిన ప్రజలు ఎవరైనా కలిసి ఉంటున్నారంటే లేదే, ఒకరికొకరు ఒకరికొకరు గోతులు తీసుకుంటూ ఉన్నారు. ఇలాంటి లోకాన్ని మార్చగలిగేది, ఇలాంటి లోకస్తులను సరైన మార్గంలో పెట్టగలిగేది ఏంటంటే జీవ జలముతో కూడిన దేవుని వాక్యము. ఆ వాక్యము మందిరములో నుండి ఎక్కడికి వెళ్ళటండి? లోకమనే ఈ యొక్క సముద్రమనే సముద్రంలోనికి కలిస్తే ఆ సముద్రం అంతా కూడా ఏమైపోతాటండి? మంచి నీళ్లుగా మారిపోతాయి. దేవునికి స్తోత్రం కలను గాక. 9వ వచనం కూడా చదువుతుంది. 9వ వచనము, వచ్చి చోటులెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఆ నదిలోనికి వచ్చిన ఆ చోటల్లా అందులో ఏదైతే ఉన్నాయో ఆ నీటిలో, ఆ నది దగ్గర ఉన్న ఆ జలచరములన్నీ కూడా ఏం చేస్తాటండి? బ్రతికిపోతాయట. దేవుడు మంచి మాట చెప్పాడు జక్కయ్య కథలో. నశించిన ఆత్మలను రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాడని లెకో సువార్త 19వ అధ్యాయం చివరి మాటలో చదవద్దు. నశించిపోయే ఆత్మలను రక్షించడానికి ఏ చేపలైతే బ్రతకమనుకున్నావో, ఏ చేపలైతే చచ్చిపోతాయనుకున్నావో, ఎప్పుడైతే ఈ నది నీరు తగలగానే ఆ చేపలన్నీ కూడా ఏమైపోతున్నాయటండి? బ్రతికిపోతున్నాయట. దేవునికి స్తోత్రం కలను గాక. లోకానుసారంగా చనిపోయే మానవుడు, లోకపరంగా చచ్చిపోతున్న ఈ మానవులను, నశించిపోతున్న ఈ మానవులను ఈ జీవ జలమనే వాక్యము వారిలోనికి వెళ్ళి వారిని పట్టుకుని, ఏనాడో ప్రభువు లేకపోతే నేను చనిపోవాల్సిన వాడినండి, ప్రభువు లేకపోతే నా కుటుంబం ఇలాగ ఉండేది కాదండి, ప్రభువు లేకపోతే నా భార్య ఎలాగ ఉండదండి, ప్రభువు లేకపోతే నా బిడ్డలు ఎలాగ ఉండరండి, ఆ ప్రభువు దగ్గరికి వెళ్ళిన తర్వాత, మందిరంలోకి వెళ్ళిన తర్వాత, వాక్యం విన్న తర్వాత, మా కుటుంబం పట్టబడిన తర్వాత మేము ఈ రీతిగా ఈ స్థితిలో ఉన్నామంటే ఆ ప్రభు వాక్యమే, ఆ జీవ జలమే కారణమని సాక్ష్యమిచ్చే సహోదరులు కోకళ్ళగా ఉన్నారు. అది మహత్యం. దేవుని జలముకున్న మహత్యం అది. దేవుని జలము ఎవరినైనా మార్చేయగలదు. అది కలిసిందా? ఒక అనారోగ్యవంతురాలు ఒక ఆరోగ్యవంతుడికి పెళ్లి చేయండి, అనారోగ్యవంతురాలు ఆరోగ్యవంతుడికి ఏం చేద్దండి? ఇద్దరు కూడా మారిపోతారు. ఎందుకంటే వీళ్ళు ఉన్న వేడి, వీళ్ళు ఉన్న శక్తి ఆమెలోనికి ప్రవేశించి ఆమెలో ఉన్న బలహీనత అంతా కూడా ఏమైపోతాడండి? పోతుంది. అది సైంటిఫిక్గా రుజువైన కార్యం. అది ఎప్పుడైతే మలినమైన ఈ మానవుడు, ఎప్పుడైతే మరి హేయమని మానవుడు దేవుని వాక్యంతో కలడం ద్వారా ఆ జీవజలం మన దగ్గర రావడం ద్వారా ఏమైపోతామంటే చచ్చిపోతున్న మనం ఏమవుతామంటే బ్రతికిపోతావట. దేవునికి స్తోత్రం కలను కాక. అటువంటి ఏర్పాటును దేవుడు దీనికి కలిగించాడు. 12వ అధ్యాయం చదివితే, 12వ అధ్యాయం కూడా చదవమ్మా. కింద 12వ అధ్యాయం 47-12, నదీ తీరమున ఇరు ప్రక్కల ఆహారం సకల జాతి వృక్షాలు ఉన్నాయి, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎన్నటికి రాలవు, ఈ నదీ తీరమున పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక 12 నెలలకు చెట్లు నెల నెలకు కాయలు కాయను. నెల నెలగా నెల నెల కాయలే, అప్పుడప్పుడు కాదు.
జీవజలములను యోటను నాటబడితే ప్రతి నెల నీకు ఫలాలే. దేవునికి స్తోత్రం కలనుగాక. వాటి పండ్లు ఆహారమునకు, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. అబ్బబ్బబ్బబ్బా, నీ వలన ఎంతమంది బ్రతుకుతారో, నీ వలన ఎంతమంది బాగుపడతారో, నీ వలన ఎంతమంది ఉన్నతమైన యొక్క మార్గంలోకి వస్తారో నీకే తెలీదు. నీవు అనేకులను బాగుపరిచే వ్యక్తిగా దేవుడు నిన్ను ఒక ఔషధంగా దేవుడు ఏం చేస్తాడండి, నీవే మందు. చెడిపోయిన వారికి, పడిపోయిన వారికి, లేవలేని వారికి, రాని వారికి మందు ఎవరంటే నీవే. ఎందుకంటే నీవేం తాగావు? జీవజలములను, మందిరములు ఉబ్బుకుచున్న జీవజలాన్ని నువ్వేం చేస్తున్నావు? ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారము నువ్వు సేవిస్తూ ఉన్నావు. దేవునికి స్తోత్రం కలను గాక. ఆ జలముతో నిండిన నీవు నీ నోటితో ఒక ఆశీర్వాదం పలికినా, నీ నోటితో ఒక ప్రార్థన చేసినా, నీ నోటితో ఒక కార్యం జరగాలని ఆశించినా, దేవుడు దానిని ఆమేన్ అంటాడు. దేవునికి స్తోత్రం కలను గాక. ఆమేన్ పలుకుతాడు. అది దేవుని వాక్యమనే జీవజలంలో దాగిన అద్భుతమైన రహస్యం. అది దేవునికి స్తోత్రం కలను గాక. మరి ఈ పరలోకములో ఉన్నటువంటి ఈ జలాన్ని మనం ఎలా పొందాలి? పరలోకంలో ఉందా, ఎలా తేవాలి? నాలాంటి వ్యాపారస్తులు ఏం చేస్తారంటే, సంఘాల్లో ఉన్న గొర్రెలందరినీ గొర్రెలు అనుకుని జాగ్రత్తగా ప్యాకెట్ చేసి ఒక 200 కాయలు ఇక్కడ పెట్టేసి, అమ్మా జీవజలములమ్మా ఈ కాయ 100 రూపాయలు తల్లి, చాలా ప్రార్థన చేసి రాత్రంతా కూడా కన్నీటితో ఆ కాయల్ని కడిగేసి రాత్రంతా అయ్యగారు అస్సలు నిద్రపోలేదమ్మా, అలా కళ్ళు కాయలాగా కాయలన్నింటికేసి ప్రార్థన చేసి ప్రతి కాయ మీద చేసారమ్మా. చూడమ్మా వీడియోలో, చూడమ్మా వీడియోలో, చూడు తల్లి, అలా చూడమ్మా చూడు. జీవజలములు, జీవజలములు, జీవజలములు. కాళ్ళు లేని వారు నడుస్తున్నారు, గురిటివారు చూస్తున్నారు, మగవారు మాట్లాడుతున్నారు అనగానే ఒక అడ్వర్టైజ్మెంట్ రాగానే అందరూ కూడా వచ్చేయండి, ఇచ్చేయండి బాబు జీవజలాలు, బాబు 100 రూపాయలైనా పర్లేదండి అయ్యగారు, 1000 రూపాయలు తెచ్చానండి, చెప్తానండి వేసుకో అందులో. నేను అసలు డబ్బు మనిషిని కాదమ్మా, అందులో వేసుకో. ఆ స్థల ఎగిరి డబ్బులు లెక్క చేయరు. ఇవి ఎలా ఉంటాయంటే ప్రేక్షకులకు అబ్బా దైవజనుడు అంటే అలా ఉండాలండి. జీవజలాలు అమ్ముతున్నాడండి ఆయన. ఓరి బాబు జీవజలం ఎక్కడ లేదురా బాబు, పరిశుద్ధ సన్నిధిలో నుండి ప్రవహిస్తూ ఉన్నది. పరలోక రాజ్యములో దేవుని సింహాసనం దగ్గర పుట్టిన నదిని భూమి మీద లేదురా నాయన అని బైబిల్ ఒక్కడి నుంచి చెబుతున్నా. జీవజలములు, లివింగ్ వాటర్స్ అని ఒక పేరు పెడితే కొనుక్కోవడానికి సిగ్గులేదు, అమ్మడానికి ఆళ్ళు సిగ్గులేదు. పైగా నాలోటోడు చెప్తే ఏం మర్శించేస్తున్నారండి వాళ్ళని అయ్యగారు, విమర్శించడం కాదు, నేను ఎవరిని అయ్యగాని తిట్టట్లేదు. ఇలాంటి వ్యాపారాలు ఏం చేయకూడదు, చెయ్యకూడదు అని చెప్తున్నాడు అంతే. నాకు అందరు దైవజనులకు ఇష్టమే. వ్యాపారం చేయకూడదు, ప్రభు సన్నిధిది. ప్రభు భయంకరుడు, ఆయన చేతుల్లో పడుట బహుభయంకరం. యేసుప్రభు కోణం 2వ కోణం చెప్తాను, కంగారు పడకండి. ఆయన అలాంటోడు అప్పుడు పారిపోతారు, అందుకే భయం నాకు. ఆయన ఎంత కరుణామయుడు, అంత కఠిన ఆత్ముడు. దేవుణ్ణి ఒక్కణం చూస్తున్నాను మీరు, మా పాస్టర్లందరూ కూడా ఒక్కణం చెప్తారు ఎప్పుడు కూడా. దయగలవాడమ్మా, ప్రేమగలవాడమ్మా, కరుణామయుడమ్మా, నిన్ను కరుణించాడమ్మా. ఈ పాటలు ఎక్కువ కట్టుకున్నాం మనం, మేమేం చేయం మరి? పాటలన్నీ ఇయే పాటలన్నీ ఏమా, అన్నీ ఆదరణకరమైన పాటలే. మనం భయపెట్టే పాట ఎవ్వరూ రాయరు. దేవునికి స్తోత్రం కలను కాదు. ఎందుకంటే భయం నచ్చదు, కానీ భయం మనల్ని సరిచేస్తుంది, మన తిన్నని మార్గంలో నడిపిస్తుంది. పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత భయపెట్టిన వారిని పదే పచ్చాలను తడుచుకుని, అయ్యా మీరు ఆ టైంలో మమ్మల్ని భయపెట్టకపోతే మేము ఇంతటి భద్రతతో కూడినటువంటి ప్రదేశానికి మేము రాలేము, ఉన్నతమైన స్థానాన్ని పొందుకున్నామని మీరు సాక్ష్యం ఇస్తారు. దేవునికి స్తోత్రం కలను కాక. ఆత్మ సాక్ష్యం ఇస్తుంది. పరలోక రాజ్యంలో ప్రవహిస్తున్నటువంటి ఈ యొక్క జీవజలాన్ని ఎలా పట్టుకోవాలి అంటే, పట్టుకోవడానికి అవకాశం ఉంది. పట్టుకుంటారా మీరు, పట్టుకుంటారా ఈ జీవజలాన్ని? ఉంది అవకాశం, ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు. పట్టుకున్న తర్వాత వదలకూడదమ్మో, పట్టుకుని ఇంటికి పట్టుకోండి. ఎలా పట్టుకోవాలో చెప్పండి చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 13వ మాట, 2వ అధ్యాయం 13వ మాట త్వర త్వరగా సహాయం చేయండి, టైం అయిపోతుంది. నా జనులు
చదువు తల్లి. జీవజలముల ఓటనైనా అది ఇప్పుడు చదవాలండి. జీవజ